हाय एवरीवन, दिस इज राजशेखर। ई वीडियो लो मनम प्रोवाइडेड दट गुरिंची तेलुसुकुंदाम। प्रोवाइडेड दट अंटे तेलुगुलो अर्थम आ षरतु मीद आ कंडीशन मीद अनी अर्थम। ई प्रोवाइडेड दट नु एटुवंटि संदर्भाल्लो उपयोगिस्तामंटे मन डैली लाइफ कन्वर्जेशन लो कंडीशन अप्लाइड चेयबडिनटुवंटि वाक्यालालो ई प्रोवाइडेड दट नु उपयोगिस्तां। ఈ ప్రొవైడెడ్ దట్కు సిమిలర్గా మనం ప్రొవైడింగ్ దట్ను ఉపయోగించవచ్చు, ఆన్ కండిషన్ దట్ను ఉపయోగించవచ్చు, ఓన్లీ ఇఫ్ను ఉపయోగించి కూడా మనం చెప్పవచ్చు. సో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక క్లాస్ రూమ్లో టీచరు విద్యార్థులకు కండిషన్ పెట్టాడు, మీరు 10 నిమిషాలు సైలెంట్గా ఉంటేనే నేను మిమ్మల్ని ఆడుకోనిస్తాను అన్నాడు. మీరు 10 నిమిషాలు సైలెంట్గా ఉంటేనే నేను మిమ్మల్ని ఆడుకోనిస్తాను అన్నాడు. ఐ విల్ లెట్ యూ ప్లే ప్రొవైడెడ్ దట్ యు ఆర్ సైలెంట్ ఫర్ 10 మినిట్స్. ఐ విల్ లెట్ యూ ప్లే ప్రొవైడెడ్ దట్ యు ఆర్ సైలెంట్ ఫర్ 10 మినిట్స్. ఒక కాలేజీలో ప్రిన్సిపల్ స్టూడెంట్కు కండిషన్ పెట్టాడు, నువ్వు ఫీజు కడితేనే ఎగ్జామినేషన్ హాల్లోకి అనుమతించబడతావు అన్నాడు. నువ్వు ఫీజు కడితేనే ఎగ్జామినేషన్ హాల్లోకి అనుమతించబడతావు. యు విల్ బీ అలౌడ్ టు ద ఎగ్జామినేషన్ హాల్ ప్రొవైడెడ్ దట్ యూ పే యువర్ ఫీ. యు విల్ బీ అలౌడ్ టు ద ఎగ్జామినేషన్ హాల్ ప్రొవైడెడ్ దట్ యూ పే యువర్ ఫీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఒక కొడుకు తండ్రిని బైకు కొనివ్వు నాన్న అని అడిగాడు. నాన్న కండిషన్ పెట్టాడు, నువ్వు ఎంసెట్లో ఒక మంచి ర్యాంకు పొందితేనే నేను నీకు బైకు కొనిస్తాను అన్నాడు. నీవు ఎంసెట్లో ఒక మంచి ర్యాంకు పొందితేనే నేను నీకు బైకు కొనిస్తాను అన్నాడు. ఐ విల్ బై ఏ బైక్ ఫర్ యూ ప్రొవైడెడ్ దట్ యూ గెట్ ఎ గుడ్ ర్యాంక్ ఇన్ ఎంసెట్. ఐ విల్ బై ఎ బైక్ ఫర్ యూ ప్రొవైడెడ్ దట్ యూ గెట్ ఎ గుడ్ ర్యాంక్ ఇన్ ఎంసెట్. సో ఈ ప్రొవైడెడ్ దట్ ప్లేస్లోనే మనం ఆన్ కండిషన్ దట్ను, ప్రొవైడింగ్ దట్ను, ఓన్లీ ఇఫ్ను కూడా మనం ఉపయోగించి చెప్పవచ్చు. సో ఇప్పుడు చూద్దాం. ఐ విల్ బై ఎ బైక్ ఫర్ యూ ప్రొవైడింగ్ దట్ యూ గెట్ ఎ గుడ్ ర్యాంక్ ఇన్ ఎంసెట్. ఐ విల్ బై ఎ బైక్ ఫర్ యూ ఆన్ కండిషన్ దట్ యూ గెట్ ఎ గుడ్ ర్యాంక్ ఇన్ ఎంసెట్. ఐ విల్ బై ఎ బైక్ ఫర్ యూ ఓన్లీ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ ర్యాంక్ ఇన్ ఎంసెట్. ఈ విధంగా మనం ప్రొవైడెడ్ దట్కు ఈక్వల్గా మనం ఆన్ కండిషన్ దట్ను, ప్రొవైడింగ్ దట్ను, ఓన్లీ ఇఫ్ను కూడా ఉపయోగించి మనం చెప్పవచ్చు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, సీత రామునికి కండిషన్ పెట్టింది, నువ్వు ఉద్యోగం పొందితేనే నీవు నన్ను పెళ్ళి చేసుకోవచ్చు అంది. యూ కెన్ మ్యారీ మీ ప్రొవైడెడ్ దట్ యూ గెట్ ఎ జాబ్. యూ కెన్ మ్యారీ మీ ప్రొవైడెడ్ దట్ యూ గెట్ ఎ జాబ్. ఈ విధంగా కండిషన్ పెట్టింది. అలాగే నా ఫ్రెండు నాకు అమౌంట్ పంపిస్తావా అన్నాడు, నేను ఒక కండిషన్ పెట్టాను, నీవు సాయంత్రానికల్లా అమౌంట్ రిటర్న్ చేస్తానంటేనే నేను నీకు అమౌంట్ సెండ్ చేస్తాను అన్నాను. నీవు సాయంత్రానికల్లా అమౌంట్ రిటర్న్ చేస్తానంటేనే నేను నీకు అమౌంట్ పంపిస్తాను అన్నాను. ఐ విల్ సెండ్ యూ అమౌంట్ ప్రొవైడెడ్ దట్ యూ రిటర్న్ ఇట్ టు మీ బై ఈవినింగ్. I will send you amount provided that you return it to me by evening. Alage koduku talli tho amma nenu na friends venta picnic velthanu ani annadu. Appudu talli condition pettindi, nuvu sayantranikalla intlo untanantene nenu mee friends tho picnic pampisthanu andi. I will send you to the picnic along with your friends provided that you are home by evening.
I will send you to the picnic along with your friends, provided that you are home by evening. Alage na friend naaku sahayam chestava annadu. Nenu condition pettanu. నీవు నా మాట వింటానంటేనే నేను నీకు సహాయం చేస్తాను అన్నాను. నీవు నా మాట వింటానంటేనే నేను నీకు సహాయం చేస్తాను అన్నాను. ఐ విల్ హెల్ప్ యూ ప్రొవైడెడ్ దట్ యూ లిజన్ టు మై వర్డ్. ఐ విల్ హెల్ప్ యూ ప్రొవైడెడ్ దట్ యూ లిజన్ టు మై వర్డ్. సో ఈ సెంటెన్స్ అన్నింటిలో కూడా మనం ప్రొవైడెడ్ దట్ తర్వాత సింపుల్ ప్రెజెంటెన్స్ని ఉపయోగించాం. ఎందుకంటే ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ప్రొవైడెడ్ దట్ అనేది ఒక సబార్డినేట్ కంజంక్షన్. ఈ సబార్డినేట్ కంజంక్షన్ని సబార్డినేట్ క్లాజ్లో ఉపయోగిస్తాం కాబట్టి మనం ఈ ప్రొవైడెడ్ దట్ తర్వాత సింపుల్ ప్రెజెంటెన్స్ని ఉపయోగించాలి. ఇండిపెండెన్స్ క్లాజ్లో ఐదర్ సింపుల్ ప్రజెంట్ కానీ ఆర్ సింపుల్ ఫ్యూచర్ కానీ ఉపయోగించి మనం చెప్పవచ్చు. కానీ ఈ సబార్డినేట్ క్లాజ్లో మాత్రం సింపుల్ ప్రజెంటేషన్ మాత్రమే ఉపయోగించి మనం చెప్పాలి. ఓకే, ఐ హోప్ యు అండర్స్టూడ్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.